Please subscribe and get notifications from my YouTube channel. ఫ్రెండ్స్ మనం ఇందుకోసం గూగుల్ సెర్చ్కి వెళ్ళి పీసీ పార్ట్ పికర్ అనే వెబ్సైట్ని మనం ఎంటర్ చేయాలి. ఈ విధంగా పీసీ పార్ట్ పికర్ అని ఇచ్చి సెర్చ్ కొట్టినప్పుడు సెర్చ్లో ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని మనం ఓపెన్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇది వ్యూ యువర్ సిస్టమ్ బిల్డ్, సెకండ్ వచ్చేసి బిల్డ్ గైడ్, థర్డ్ కంప్లీటెడ్ బిల్డ్స్, ఫోర్త్ వన్ ఇండివిజువల్ పార్ట్స్. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి టైం అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే చాలా లెంతీ వీడియో ఇది. ఇక్కడ మనం ముందు చేయవలసింది ఏంటంటే ఇక్కడ రీజన్ అనేది మార్చుకోవాలి. ఆల్రెడీ ఇండియాకి మార్చేసాను నేను. ఓకే, ఫస్ట్ సిస్టమ్ బిల్డ్కి వెళ్ళిపోదాం. ఈ సిస్టమ్ బిల్డ్లో ఆల్రెడీ నేను ఇంతకుముందు చేశాను. మీరు కూడా ఈ సెర్చ్ ఇచ్చి ఈ విధంగా ఉన్నట్టయితే, ఒకవేళ అంటే ఆఫ్కోర్స్ 2-3 సార్లు సెర్చ్ చేస్తున్నట్టయితే మళ్ళీ ఫ్రెష్గా రావాలనుకుంటే ఇక్కడ ఈ ఆప్షన్ ఉంటుంది, స్టార్ట్ ఏ న్యూ పార్ట్ లిస్ట్ అని ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. దాని అంతకంటే ముందు ఇక్కడ చూడండి, ఇక్కడ కంపాటబిలిటీ చెక్ అనేది నో ఇష్యూస్ లేదా ఎటువంటి ఇన్కంపాటబిలిటీస్ అనేవి లేవు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఈ విధంగా సెలెక్ట్ చేస్తున్నప్పుడు ఈ కంపాటబిలిటీ చెక్ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట. గ్రీన్ కలర్లో ఉండాలి, రైట్ మార్క్లో ఉండాలన్నమాట. అలాగే ఇక్కడికి రండి, ఇక్కడ వాటేజ్ ఎంత వాటేజ్ చూపిస్తుంది అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఈ 2 విషయాలు మనం గమనిస్తూ మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ముందుగా నేను ఈ సెర్చ్ని క్లియర్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ సిపియు కూలర్, మదర్ బోర్డ్, తర్వాత ర్యామ్, అలాగే హార్డ్ డిస్క్, తర్వాత వీడియో కార్డ్, క్యాబినెట్, ఎస్ఎంపిఎస్, డివిడి డ్రైవ్, ఆపరేటింగ్ సిస్టమ్, ఈ విధంగా ఆప్షన్స్ ఇవ్వటం జరిగిందనమాట. సరే, ముందుగా మనం ప్రాసెసర్ని సెలెక్ట్ చేద్దాం. చూజ్ ఏ సిపియు. ఇందులో మనం మొదటగా చేయవలసింది ఏంటంటే ఇక్కడ మనం ఏఎండీనా ఇంటెల్ అనేది మనం చూజ్ చేసుకోవాలి. నేనైతే ఇంటెల్ని చూజ్ చేస్తున్నాను. ఇక్కడ సాకెట్ నెంబర్ ఇవ్వాలి, LGA1151 నేను ఇస్తున్నాను. ఓకే, LGA1151 ఇలా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ప్రాసెసర్ ఏ విధంగా అంటే i7, i5, తర్వాత i3 ఈ విధంగా చూపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారంటే i3 కంటే i5 బెటర్, i5 కంటే i7 బెటర్ అనుకుంటారు. ఓకే, బెటరే, కానీ అది పెర్ఫార్మెన్స్లో అయితే కాదు. చూడండి, ఇక్కడ మీరు ప్రాసెసర్ తీసుకునేటప్పుడు i3, i5, i7 మాత్రం చూస్తారు, కానీ ఇక్కడ స్పీడ్ కూడా మనం కన్సిడర్ చేయాలి. చూడండి, 2.8, 3.5, 3.6, 3.7, 4.2 ఈ విధంగా స్పీడ్ని మనం కన్సిడర్ చేయాలి. దీన్ని క్లాక్ స్పీడ్ అంటారు. అలాగే కోర్స్, ఇది 4 కోర్సా, 6 కోర్సా, తర్వాత 2 కోర్సా అనేది మనం చూసుకోవాలి. అలాగే ఇక్కడ పవర్ ఎంత కన్జ్యూమ్ చేస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూడాలి. ప్రైస్ అనేది మనం తెలిసిందే, ప్రైస్ ఖచ్చితంగా మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి కంపారిజన్ ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంటెల్ కోర్ i3-7100 ఉంది, 3.9 GHz, 2 కోర్స్, 5151 వాట్. ఇక్కడికి రండి, i7-7700K ఉంది, 4.2 GHz, 4 కోర్స్, 91 వాట్. అయితే క్లాక్ స్పీడ్ రెండింటికి తేడా చూడండి. ఇది 4.2 GHz అయితే ఇది వచ్చేసి మనకి 3.9 GHz. ఎంత తేడా ఉంది? కేవలం 0.3 GHz మాత్రమే తేడా ఉంది, 0.3 GHz. ఓకే, సో ప్రైస్ మనకి తేడా వచ్చేసి ఇది 10,000 అయితే ఇది మాత్రం 27,800 దాకా ఉంది. చూసారా తేడా? అంటే కేవలం 0.3 GHz తోటే దాదాపుగా ఒక 17,000 దాకా ప్రైస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. మరి మనం ప్రాసెసర్ తీసుకునేటప్పుడు ఇవన్నీ మనం ఆలోచిస్తామా అంటే తెలిసిన వాళ్ళు జాగ్రత్త పడతారు, కానీ కొత్తగా తీసుకునే వాళ్ళు మాత్రం పాపం తెలియక మోసపోతుంటారు. సో మీరు ఇక్కడ అది i5 అయినా i7 అయినా i3 అయినా ఖచ్చితంగా చూడవలసింది క్లాక్ స్పీడ్. ఇంకోటి కోర్స్ ఇచ్చారు, ఈ కోర్స్ వచ్చేసి ఇప్పుడు i7లో అయితే 4 కోర్స్ ఇచ్చారు, i3లో అయితేనేమో 2 కోర్స్ వచ్చింది. మరి ఇక్కడ 4 కోర్స్ ఎక్కువ ఉన్నాయి కదా, 4 ఎక్కువ ఉన్నాయి కదా, ఇది ఎక్కువ స్పీడ్ ఉంటుందా అంటే స్పీడ్ ఉంటుంది, కానీ ఎంతగా అంటే కంప్యూటర్ని ప్రతిసారి అన్ని కోర్సును యూజ్ చేసుకోదు, అది ఖచ్చితంగా 1-2 కోర్సును యూజ్ చేసుకుంటుంది. ఇక ఎప్పుడైనా మనం కంప్యూటర్ని ట్వీక్ చేస్తామో, గేమింగ్ కోసం మనం పెర్ఫార్మెన్స్ ఎక్కువగా యూజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు మాత్రమే 4 కోర్స్ని వాడుకుంటుంది. కానీ నార్మల్గా అన్ని కోర్స్ అది వాడదనమాట. అలాగే ఇక్కడ పవర్ కన్సంప్షన్ వచ్చేసి ఇది వచ్చి 51 వాట్ అంటే ఇది వచ్చి 91 వాట్ అంటే 40 వాట్స్ తేడా ఉంది. సో అన్ని విధాలుగా చూసినా కూడా నార్మల్ యూసేజ్ ఏదైతే ఉందో దానికోసం కోర్ i3-7100 3.9 GHz 10,000 రూపీస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి నేను ఇది యాడ్ చేస్తున్నాను. ఓకే, సో 51 వాట్ ఆల్రెడీ ఇచ్చారు. దెన్ సిపియూ కూలర్. ఈ పీసీ పార్ట్ పికర్లో చాలా మంచి ఆప్షన్ ఏంటంటే మనం ఏదైతే ఒక పార్ట్ని మనం చూస్ చేసుకున్నామో దాన్ని కంపాటబుల్ పార్ట్స్ని మాత్రం చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి, నేను చాలా తక్కువ ప్రైస్ని ఎంచుకోవాలనుకుంటున్నాను. తక్కువ ప్రైస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైస్ తగ్గించాలి, అప్పుడు మాత్రం మనకి తేడా తెలుస్తుంది. నేను ఇక్కడ 1000 అన్నాను. ఓకే, చూస్ చేసుకుంటున్నాను, యాడ్ చేశాను. ఓకే, కంపాటబిలిటీ చెక్ అనేది ఏమి ఇష్యూ లేదు. తర్వాత మదర్ బోర్డ్ వచ్చేసి ఓకే. సో మదర్ బోర్డ్ అనగానే చాలామంది అది ఆసిసా, ఆజిరాకా, బయోస్టార్, గిగాబైట్, MSI చూస్తారు. ఏ మదర్ బోర్డ్ అయినా మంచిగా పనిచేస్తుంది, అందులో ఏ ఇబ్బంది లేదు. మదర్ బోర్డ్ని మనం చూస్ చేసుకుంటున్నప్పుడు మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయవలసిన విషయం ఏంటంటే ర్యామ్ స్లాట్స్ కొన్నిట్లో 2 ఇచ్చారు, కొన్నిట్లో 4 ఇచ్చారు. అయితే నేను 2 కంటే 4ని ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ 2 ఇచ్చారు కదా, ఎప్పుడైనా సంథింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు కేవలం అది సింగిల్ స్లాట్ కానీ మిగిలిపోతుంది, ఒక్కోసారి 2 స్లాట్స్ కూడా పోయే అవకాశం ఉంది. కానీ ఇక్కడ మనకి 4 ఇచ్చారు కాబట్టి కనీసం 1 2 పోయినా ఇంకో 2 మనకి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కాబట్టి మనం 2 కంటే 4ని ప్రిఫర్ చేయాలి. అది 32 జీబీని సపోర్ట్ చేస్తుందా, 64 జీబీని సపోర్ట్ చేస్తుందని మనం చూసినప్పుడు 64 జీబీ సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ స్లాట్స్ వచ్చేసి 4 ఉన్నాయి. సో ఇది వచ్చేసి ప్రైస్ 4063 రూపీస్. నేను దీన్ని యాడ్ చేస్తున్నా. ఓకే, ఇంతవరకు అయితే కంపాటబిలిటీ చెక్ కరెక్ట్గానే ఉంది. 121 వాట్స్ పవర్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. తర్వాత మెమొరీ అన్నప్పుడు మనం ఓకే, ఇక్కడ కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మీరు ర్యామ్ తీసుకునేటప్పుడు ఆ ర్యామ్ అనేది 4 జీబీనా 8 జీబీనా అనేది మనం చూడాలి. ఓకే, ఇక్కడ ఇది DDR4 2400ని నేను చూస్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ ర్యామ్ సైజ్ వచ్చేసి 8 జీబీనా 4 జీబీనా. నేనైతే 8 జీబీని ప్రిఫర్ చేస్తున్నాను. అయితే ఈ 8 జీబీలో సింగిల్ 8 జీబీనా 2 x 4 GB అంటే 2 4 GBలా లేకపోతే ఒక 8 GBనా ఇది మనం ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మనం సింగిల్ 8 GB తీసుకోవచ్చు, లేదంటే 2 4 GBలు తీసుకోవచ్చు. అయితే 2 4 GBలు మనం ఎందుకు తీసుకోవాలి అంటే ఏదైనా ర్యామ్ స్లాట్ ప్రాబ్లం వచ్చి ఒక ర్యామ్ పోయినా మనకి ఇంకో ర్యామ్ సేఫ్ సైడ్గా ఉంటుంది అనుకున్నప్పుడు మనం ఏం తీసుకోవాలంటే 2 4 GBలు వాడాలి. అంటే ఒక ర్యామ్ పోయినా ఇంకో ర్యామ్ మనకి యూజ్ అవుతుంది. అయితే అలాంటప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ 4 GB కదా, 4 GB వేసినప్పుడు ఇంకొక ర్యామ్ స్లాట్స్లో మనం ఇంకొక 4 GBనే వేయాలి. ఇంకొక ర్యామ్ స్లాట్స్లో కూడా మనం 4 GB అంటే వేస్తే మనం 4 స్లాట్స్లో 4 GB ర్యామ్లే వాడాలి. వేస్తేనేమో అన్నీ 8 GB ర్యామ్లే వేయాలి. సో ఇక్కడ మనం 4 GB ర్యామ్స్ 2 వాడాం కదా, ఇంకొక 2 4 GB ర్యామ్స్ వేస్తే ఎంత అవుతున్నప్పుడు 16 GB అవుతుంది. ఓకే, సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం 8 GB ఒక దాంట్లో వేస్తాం, ఇంకో దాంట్లో కూడా మనం 8 GBని వేస్తాం. అలా 4 స్లాట్స్లో 32 GB అవుతుంది. అంటే ఇక్కడ ఛాన్స్ అనేది 16 GBతో ఆగిపోతుంది, ఇది 32 GB దాకా వెళ్తుంది. కానీ సేఫ్ సైడ్ అనేది 4 GBలో ఉంది. కానీ అప్గ్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు 8 GBకి వెళ్ళిపోవాలి. సో నేను ఇక్కడ అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 8 GBకి వెళ్ళిపోతున్నాను. సో ఇక్కడ 8 GBలో అంటే 6434 రూపాయలు నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. DDR4 2400 ర్యామ్. తర్వాత స్టోరేజ్ అంటే మనం హార్డ్ డిస్క్ అని అర్థం. అయితే ఇక్కడ మనం OSని తర్వాత సాఫ్ట్వేర్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి SSD తీసుకుంటారు. తర్వాత మామూలుగా మనం డేటా స్టోర్ చేసుకోవాలంటే హార్డ్ డిస్క్ తీసుకుంటున్నాం. సో SSD తీసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే మన సిస్టమ్ చాలా ఫాస్ట్గా బూట్ అవుతుంది, పెర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. సో నేను ఇక్కడ SSD వరకు తీసుకున్నాను. కెపాసిటీ వచ్చేసి నేను 120 GB తీసుకుంటున్నాను. ఇక్కడ ప్రైస్ పర్ జీబీ ఎక్కడ తక్కువగా ఉందో మనం చూసుకోవచ్చు, యాడ్ చేస్తున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ ఇంకొక స్టోరేజ్కి వెళ్ళినప్పుడు యాడ్ అడిషనల్ స్టోరేజ్లో మనం హార్డ్ డిస్క్ తీసుకుంటున్నాం. ఈ హార్డ్ డిస్క్ అనేది ఖచ్చితంగా 1 TB హార్డ్ డిస్క్ నేను తీసుకుంటున్నాను. 1 TB హార్డ్ డిస్క్. సో ప్రైస్ వచ్చేసి మనం 10,000 ఇస్తున్నాం. తర్వాత ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరర్లో మనం ఇవ్వాల్సింది Seagate నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే ఏమైనా ఇష్యూస్ వచ్చినా తొందరగా వాళ్ళు మనకి సర్వీస్ చేస్తారు. ఇక్కడ మీరు చూడవలసింది ప్రైస్ పర్ జీబీ, అలాగే క్యాషే మెమొరీ. క్యాషే మెమొరీ మనకి 128 MB ఉంది. ఇది వచ్చేసి ఆర్పిఎం, రెవల్యూషన్ పర్ మినిట్. ఈ డిస్క్ అనేది ఎంత స్పీడ్గా తిరుగుతుందని దాన్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనకి ఎంత స్పీడ్ ఎక్కువైతే అంతగా తగ్గిపోతుంది. సో ఇక్కడ చూడండి రెండిట్లో తేడా ఉంది. సో దీని స్పీడ్ ఎక్కువగా ఉంటుంది, క్యాష్ మెమరీ తగ్గుతుంది. స్పీడ్ తక్కువగా ఉంటుంది, క్యాష్ మెమరీ ఎక్కువగా ఉంటుంది. మనకి మెమరీ ఎక్కువ ఉండేది కావాలి కాబట్టి యాడ్ చేస్తున్నాను. సో మీరు నార్మల్గా స్టోర్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేయలేరు, కానీ కంప్యూటర్ గురించి ఏమీ తెలియని వ్యక్తి కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఒక ఐడియాకి వస్తారనమాట. సో వీడియో కార్డు మనకు అవసరం ఉంటే తీసుకోవాలి, లేకుంటే లేదు. నేనైతే అక్కడికి వెళ్ళట్లేదు, ఎందుకంటే బేసిక్ కంప్యూటర్ బిల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు కేసుకి వెళ్తున్నాను. ఈ కేసులో వచ్చేసి నేను ఇక్కడ చూసేది ఏంటంటే కార్జైర్ కంపెనీ. కార్జైర్లో కూడా నేను ఒక 3000 ఇస్తున్నాను. ఎస్ చూడండి, ఇక్కడ కార్జైర్ 100R, ఇది 3073 రూపాయలు ఉంది. దీన్ని మీరు చూడాలనుకుంటే ఓపెన్ ఇన్ లింక్. చూడండి క్యాబినెట్ ఎంత బాగుందో. ఇదంతా ఫ్యాన్ ఇక్కడ ఇస్తారు, పైన కూడా ఇంకో ఫ్యాన్ ఉంటుంది, గాలి బయటికి వెళ్ళిపోతుంది అనమాట, వెంటిలేటర్గా ఉపయోగపడుతుంది. సో చూడండి క్యాబినెట్ చాలా బాగుంది. ఇక్కడ ఎస్ఎంపీఎస్ ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వాలి, కింద ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కూలర్, సిపి కూలర్ ఏదైతుందో అది ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాము. పైన ఫ్యాన్లు ఉంటాయి, ఫ్రంట్ కూడా ఫ్యాన్లు ఉంటాయి. సో ఇది క్యాబినెట్ గురించి. సో దీన్ని నేను యాడ్ చేస్తున్నా. సో ఇంతవరకు మనం ఏమేమి తీసుకున్నాం? ప్రాసెసర్ ఫ్యాన్ తీసుకున్నాం, అలాగే మదర్ బోర్డ్, ర్యామ్, తర్వాత ఎస్ఎస్డి, హార్డ్ డిస్క్, ఓకే క్యాబినెట్. ఇప్పుడు మనకి ముఖ్యంగా మిగిలిపోయింది ఏంటంటే పవర్ సప్లై, ఎస్ఎంపిఎస్. ఇక్కడ చూడండి ఒకసారి ఎస్ఎంపిఎస్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో వాట్స్ మనం చూడాలి, అదేంటంటే 151 వాట్ అనమాట. సో మనం ఆ 151 వాట్ దగ్గరలో మనం చూసుకుంటాం. అయితే జనరల్గా మనం ఈ టైంలో ఒక వీడియో కార్డు, తర్వాత ఆడియో కార్డు కానీ ఇవేవి మనం తీసుకోలేదు కాబట్టి పవర్ అనేది తక్కువగా ఉంది. కానీ మనం ఇంకొక ర్యామ్ మనం పెంచినప్పుడు పవర్ అనేది పెరుగుతుంది కాబట్టి మనం 151 వాట్ దగ్గరలో ఉన్నది మనం తీసుకోకూడదు. మనమైతే జనరల్గా 450 వాట్ని తీసుకుందాం. ఇదైతే కార్సైర్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. ప్రైస్ వచ్చేసి 3318, ఇది నేను తీసుకుంటున్నాను. మిగిలిన 400 వాటే ఉన్నాయి, అవి తీసుకోవద్దు. ఓకే, దెన్ ఆప్టికల్ డ్రైవ్ అంటే డివిడి డ్రైవ్ మనం ఏదైనా తీసుకోవచ్చు. ఆపరేటింగ్ సిస్టమ్ వైస్ మనం Windows 10 కానీ ఇంకేదైనా వేసుకోవచ్చు. మానిటర్ చూడండి, ఇక్కడ మానిటర్ వచ్చేసి మనకి ఒక 1400లోనే కనిపిస్తుంది. సో ఇక్కడ ప్రైస్ వచ్చేసి నేను 1700 ఇచ్చాను. ఓకే, ఇక్కడ మనకి 19 ఇంచెస్లో దొరుకుతుంది 1454 రూపాయలకి. సో 1440 x 900 నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. ఇందులో మనకి యూపీఎస్ అనేది ఇవ్వలేదు, యూపీఎస్ మనం బయట తీసుకోవాలి. తర్వాత కీబోర్డ్, మౌస్ అనేది కూడా బయట తీసుకోవచ్చు. 36,000లో మనం ఒక మంచి ఒక గేమింగ్ డెస్క్టాప్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఎవరిని మనం అడగాల్సిన అవసరం లేదు. ఈ ప్రాసెసర్ బాగుంటుందా, ఈ ర్యామ్ బాగుంటుందా, తర్వాత ఈ మదర్ బోర్డ్ బాగుంటుంది, తర్వాత హార్డ్ డిస్క్ ఎలా ఉంటుంది అని మనం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఈ వీడియో మనం ఒకటి మంచిగా చూసినట్టయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మనం మన ఓన్గా కంప్యూటర్ని మనం బిల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. టెక్స్పైర్ యూట్యూబ్ ఛానల్ అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ కూడా ఉంది, మీరు అక్కడి నుంచి కూడా కామెంట్ చేయొచ్చు. ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ టెక్స్పైర్ యూట్యూబ్ ఛానల్. అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.